రైట్ సార్, చంద్రబాబుకి ముస్లిం పాపులేషన్ వల్ల ఇబ్బందిగా ఇబ్బంది ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి, అలాగే ఓట్స్కి ఓట్లో కూడా ఏమైనా ఇబ్బంది ఎదురవుతుందా? ఇదంతా బీజేపీతో వాళ్ళు కూటమి అయినందుకే ప్రధానంగా అవుతుందని కూడా మనం ప్రచారం చూస్తున్నాం. అసలు ఏంటి, ఏది వాస్తవం, ఏది అవాస్తవం, దాని గురించి మీ మాటల్లో. యా, చంద్రబాబుకి ఇప్పుడు అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే జగన్కి కూడా ఉన్నాయి. జగన్కి ఏమో యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. అంటే యాంటీ ఇన్కంబెన్సీ అంటే ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం అన్ని సెక్షన్లకు సమానంగా న్యాయం చేయలేకపోవచ్చు, అన్ని సెక్షన్లకు మేలు జరగకపోవచ్చు. అలాంటప్పుడు వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే బడ్జెట్ 2,20,000 కోట్లు పర్ ఇయర్ ఉంది. ఆ బడ్జెట్లో జగన్ 70,000 కోట్లు దాదాపు సంక్షేమానికి పెట్టాలి. అవి కాకుండా అప్పులు, జీతాలు ఇవ్వాలి, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇలాంటివి. దానివల్ల ప్రయారిటీ అతను ఏమనుకున్నాడంటే ఎట్టి పరిస్థితుల్లో మనం సంక్షోభాన్ని కట్ చేయకూడదు అనుకొని అతను సంక్షేమానికి ఇచ్చాడు. దానివల్ల కొంత ఇబ్బందులు ఏంటంటే రోడ్లు అంతకుముందు ఏదో గొప్పగా ఉన్నాయని కాదు, కానీ దాన్ని ఇప్పుడు ఏంటంటే మీడియా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మనకి యాంటీగా ఉన్న మీడియా చిన్న తప్పును కూడా పెద్దగా చూపిస్తుంది. సో దానివల్ల అంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బట్ దాన్ని పెద్దగా చూపించడం. మిడిల్ క్లాస్ అంతా కూడా మీడియాతో ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది మిడిల్ క్లాస్, లోవర్ క్లాస్ కంటే కూడా. సో అలాగా కొంత అర్బన్ సెక్షన్స్లో జగన్కి వ్యతిరేకం ఉండడం, అట్లాగే సంక్షేమాలు రాని వాళ్ళల్లో నేనే ప్రత్యక్షం చూస్తే ఒక రకమైన జలసీ ఉంటుంది. అంటే పేదవాళ్ళని సోమరులను చేస్తున్నాడు జగను, ఫ్రీగా ఇస్తే ఎట్లా అనే ఒక ఇది ఉంది. ఇదే వీళ్ళే మళ్ళీ డబ్బులున్న వాళ్ళకి బ్యాంక్స్ ఇస్తుంటారు. ఇదే మాట్లాడేవాడే వీడికి ఎక్కడన్నా ల్యాండ్ ఉంటే వీడు ఆ ల్యాండ్లో ఏమి పని చేయకపోయినా రైతు ఆసరానో రైతు బంధువు వస్తుంటే తీసుకుంటుంటారు. ఇలాంటి ఒక సెక్షన్ ఉంటుంది. వీళ్ళు ఉచిత పథకాలకు వ్యతిరేకం. నిజానికి మన దేశంలో పెద్ద ఎత్తున డబ్బులంతా కూడా ఎక్కడికి పోతుందంటే అల్ట్రా రిచ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. బ్యాంకుల్లో 20,00,000 కోట్ల అప్పులు ఉన్నాయి పెద్దవాళ్ళకి. వాళ్ళని ఇప్పుడు 9,000 కోట్ల అప్పులు ఉన్నాయి ఎవరికి, నీరవ్ మోడీ వాడా బ్రిటన్లోకి వచ్చున్నాడు, అతన్ని ఎవడు పట్టుకో. అతను ఆ 9,000 కోట్లు ఉంటే ఇక్కడ ఒక రైతు బంధుకు ఇంకో దానికి పనికి వస్తుంది కదా. అట్లాగా 1,000 కోట్లు ఒక్కొక్కరే తీసుకొని వెళ్తున్నారు. అలాగా లాస్ట్ ఇయర్ వరకు చూస్తే ఎన్ఎల్పి అంటారు, నాన్ పర్ఫార్మింగ్ ఎన్పి అసెట్స్, సో అవి దాదాపు 2,00,000 కోట్లు ఉన్నాయని చెప్తున్నాం పార్లమెంట్లో. సో 2,00,000 కోట్లు ఉంటే ఊహించుకోవచ్చు మనం ఎన్ని రాష్ట్రాలకి ఫ్రీగా ఇవ్వచ్చు. రెండోది ఏంటంటే ఉచిత పథకాలన్నీ ఫ్రీగా ఇవ్వడం కాదు. ఇప్పుడు స్కూల్స్ మీద పెడితే అది ఇన్వెస్ట్మెంటే, హ్యూమన్ రిసోర్స్ మీద ఇన్వెస్ట్మెంటు. హెల్త్ సెక్టర్ మీద పెడితే అది హ్యూమన్ రిసోర్స్ మీద ఇన్వెస్ట్. కాబట్టి ఇప్పుడు అమ్మఒడి ఇట్లాంటివన్నీ ఫ్రీగా ఇచ్చినట్టు కాదు, అది ఇన్వెస్ట్మెంట్. గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది. ఇప్పుడు మనకి పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలు లేకపోతే ఐఐటీలు వాటి మీద అంతా ఇన్వెస్ట్ చేయడం వల్లే కదా నెహ్రూ టైంలో. ఇవాళ మనకి టెక్నాలజికల్గా సర్వీస్ ఇండస్ట్రీలో మనం చాలా బలంగా ఉండడానికి కారణం ఏంటి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇప్పుడు యూరోప్లో కానీ అమెరికాలో కానీ ఫ్రీ ఎడ్యుకేషనే ఉంటుంది. సో ఎడ్యుకేషన్ మీద జగన్ పెట్టడం అనేది ఉచిత పథకాలు ఏం కాదు. అట్లాగే రైతులకు ఇచ్చే 13,500 సంవత్సరానికి రైతులకి ఇచ్చేది వెరీ జస్టిఫైబుల్, న్యాయమైన ఇదే అది. ఎందుకంటే రైతులు చాలా కష్టపడుతుంది. కాకపోతే అర్హులైన వాళ్ళకే ఇవ్వాలనేది ఎవరైనా మాట్లాడచ్చు, కానీ ప్రతి పథకంలో కూడా ఎంతో కొంత ఇబ్బందులు ఉంటాయి. ఏ పథకం మంచిది చేయాలనుకున్నా అందులో 10% అర్హులు కాని వాళ్ళు కూడా తీసుకుంటుంటారు. అంత మాత్రం 90% కట్ చేయాలని మాట్లాడడం కూడా న్యాయమైంది కాదు. అలాగా అన్నిటినీ ఒక గాట కట్టి ఉచిత పథకాలని మాట్లాడకుండా ఇప్పుడు ముసలివాళ్ళకి ఇస్తున్నారు. ఖచ్చితంగా ఇబ్బంది ఉండే ముసలివాళ్ళకి ఇవ్వడం అనేది కూడా న్యాయమైంది. ఎందుకంటే మన సమాజంలో ముసలివాళ్ళు వాళ్ళు అప్పటి వరకు సమాజానికి కాంట్రిబ్యూట్ చేస్తుంటారు. వాళ్ళని ముసలివాళ్ళు అయిపోయినాక చూసుకునే బాధ్యత కూడా సమాజం యాజ్ ఏ హోల్గా ఉంటుంది. సో ఇటువంటివి అన్నిటినీ ఒక ఘాట గట్టి చేసేవాళ్ళు ఉంటారు. అలాంటి వ్యతిరేకత ఉంది. అయితే ఇప్పుడు చంద్రబాబుకి ఏమైందంటే బీజేపీతో కలిస్తే ఉపయోగం ఉంటుంది అనుకొని చంద్రబాబు దిగాడు. ఆయన అనుకున్న, ఆయన బయటికి చెప్తున్న ఉపయోగం ఏంటంటే రాష్ట్రానికి మేలు జరుగుతుంది, బీజేపీ మళ్ళీ సెంటర్లో వస్తుంది కాబట్టి మనం ఏదన్నా సాధించుకోవచ్చు అని. మళ్ళీ వీళ్ళే విమర్శ అయింది జగన్ ఇప్పటి వరకు ఏమి సాధించలేదు అని. మరి వీళ్ళు ఎలా సాధిస్తారో దానికి ఆన్సర్ చెప్పట్లే. రేపొద్దున బీజేపీ కూడా అబ్సల్యూట్ మెజారిటీతో అధికారంలోకి వస్తుంది.
చంద్రబాబు అవసరం ఏమి ఉండదు. అప్పుడు చంద్రబాబు ఎలా బీజేపీని వంచి తీసుకొస్తాడు? చంద్రబాబు మీద కూడా కేసులు ఉన్నాయి, జగన్ మీద కూడా ఉన్నాయి. సో అదేమీ చెప్పట్లేదు. రెండోది, రాష్ట్రానికి ఇప్పటివరకు జగన్ కంటే కూడా బీజేపీనే ఎక్కువ నష్టం చేసింది అనేది అందరూ నమ్ముతున్నారు, వాస్తవం కూడా. మరి దాన్ని ఏమన్నా ఈయన మారుతబోతున్నాడా? అవేమీ లేవు. కానీ చంద్రబాబు చెప్పంది ఏంటంటే, బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నాడంటే రెండే విషయాలు. ఒకటేమో పోల్ మేనేజ్మెంటు, రెండవది తన కేసులు లేకుండా చూసుకోవడం, తనని అరెస్ట్ చేయకుండా రేపు నెక్స్ట్. ఈ రెండు కారణాలతో ఆయన పొత్తు పెట్టుకున్నాడు. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే అదేం తప్పు కాదు, ఆయనకి అది అవసరం ఉంది, కరెక్టే. కానీ దీనివల్ల చాలా విషయాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకటి ఏంటంటే, బీజేపీ పట్ల మంచి అభిప్రాయం లేదు. వాళ్ళకి వచ్చిన ఓట్ షేర్ కూడా 0.8% వచ్చింది. బీజేపీ వల్ల చంద్రబాబుకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి, జనం నమ్మట్లేదు బీజేపీని. రెండోది, బీజేపీనే ఎక్కువ రాష్ట్రానికి అన్యాయం చేసిందని నమ్ముతున్నారు. ఎందుకంటే ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేస్తున్నారు, విభజన హామీలు ఏవి ఇవ్వలేదు, ఈ రాష్ట్రం నుంచి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి రావాలన్న బాకీలను ఏమి ఇప్పించలేదు, ఇలాంటి అనేక విషయాలు ఉన్నాయి. సో ఈ కాంటెక్స్ట్లో కొత్తగా ఒక తలనొప్పి వచ్చి పడింది చంద్రబాబుకి. అదేంటంటే, బీజేపీ అనేక అస్త్రాలను ఉపయోగించింది. రామ జన్మభూమికి సంబంధించిన ప్రతిష్ట కావచ్చు, ఇవన్నీ ఉపయోగించి ఇప్పుడు ఫైనల్గా ఎన్నికల టైంలో ఈ యాంటీ ముస్లిం స్టాండ్ గట్టిగా తీసుకుంది. అంటే ముస్లింలకు రిజర్వేషన్స్ ఇస్తుంది, అది కూడా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చాడు, ఆ రిజర్వేషన్లు మేము తీసేస్తామని చెప్తున్నారు. సో ఇది ఇప్పుడు తలనొప్పి మారింది చంద్రబాబుకి. చంద్రబాబు ఖండించలేడు దాన్ని. నేను రిజర్వేషన్లో ఆపుతానంటాడు. ఈయన ఎలా ఆపుతాడు? సెంటర్గా అనుకుంటే పోనీ బీజేపీని ఏమన్నా ఈయన కంట్రోల్ చేయగలడా? సో ఇదంతా జనాలకి, ఇప్పుడు ముస్లిం పాపులేషన్ ఆల్రెడీ అభద్రతలో ఉన్నారు, వాళ్ళందరూ కూడా తీవ్రంగా కూటమికి యాంటీగా మారిపోయే అవకాశం ఉంది. ఆల్రెడీ ముస్లిం పాపులేషన్లో మెజారిటీ జగన్ వైపే ఉన్నారు. ఇప్పుడు ఈ బీజేపీ వైఖరి వల్ల ముస్లింలందరూ కూడా దేశంలో ఉండే 15% ముస్లింలు ఉన్నారు మన పాపులేషన్లో, అంటే దాదాపు 25 కోట్ల మంది ఉన్నారు. ఈ 25 కోట్ల మంది యాంటీ బీజేపీ స్టాండ్ తీసుకునే అవకాశం ప్రధానంగా కనిపిస్తుంది. సో అది మనకి ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఈ గ్రేటర్ రాయలసీమ అంటారు. గ్రేటర్ రాయలసీమ అంటే నెల్లూరు ప్లస్ రాయలసీమ, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, ఈ 5 జిల్లాల్లో ముస్లిం పాపులేషన్ బలంగా ఉంటుంది. ఆల్రెడీ రాయలసీమలో వైసీపీకి బలం ఎక్కువ ఉంది, వీళ్ళకి తక్కువ ఉంది. 52 సీట్లలో లాస్ట్ టైము 49 వైసీపీ గెలుచుకుంది, ఓన్లీ 3 సీట్లు మాత్రమే తెలుగుదేశం గెలుచుకుంది. ఇప్పుడు ఇంకా కూడా ఇబ్బందులు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అందుకని చంద్రబాబు నిన్న నెల్లూరు సభలో కూడా అనేక వరాలు ఇస్తున్నాడు, హజ్ యాత్రకి నేను ఈ డబ్బులు ఇస్తా, ఇవన్నీ అని. ఇవన్నీ వాళ్ళకి పనిచేయవు. నువ్వు ఎన్ని ఇచ్చినా రేపు పొద్దున సిఏఏ పేరుతో, ఉమ్మడి పౌరసత్వం పేరుతో, తర్వాత ఎన్ఆర్సీ నేషనల్ రిజిస్టర్ పేరుతో, ఇట్లాంటి రకరకాల పేరుతో ముస్లింలను ఇబ్బంది పెడుతున్నారు. ఫైనల్గా ఉన్న 4% రిజర్వేషన్, అది కూడా మత రిజర్వేషన్లు అని వీళ్ళు అంటున్నారు. కానీ మత రిజర్వేషన్ కాదు అది, ముస్లింలో పేదలు. ముస్లింలో 85% పసమంద ముస్లింలు అంటారు వాళ్ళని. వాళ్ళు ఏంటంటే మన దేశంలో ఉండే దళితులు, బీసీలు, ముస్లింలే కన్వర్ట్ అయిన వాళ్ళు. వాళ్లకు ఉండే రిజర్వేషన్లు కూడా తీసేస్తామని బీజేపీ అంటుంది. మరి బీజేపీని ఈయన ఎట్లా ఎదిరించగలడు చంద్రబాబు? కానీ ఇప్పుడేమన్నా అమిత్ షా దగ్గర ఆయన చెప్పించగలడా ఆంధ్రప్రదేశ్లో తీయమని? వాళ్ళు చెప్తున్నదే ఆంధ్రప్రదేశ్ ఎగ్జాంపుల్ని, ఆంధ్రప్రదేశ్. సో ఇది బీజేపీ వల్ల చంద్రబాబుకి ఏంటంటే, ముస్లిం ఓట్లు అనేవి ఆయనకి యాంటీ అయిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. సో దీన్ని ఎలా డీల్ చేస్తాడనేది అర్థం కాని పరిస్థితి. చంద్రబాబు చెప్తున్నాడు కానీ నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే బీజేపీని చంద్రబాబు కంట్రోల్ చేయగలడా? ఎందుకంటే ఈయనకు వచ్చే ఎంపీ సీట్లు ఎన్ని? ఈయన అవసరం రేపు అక్కడ సెంటర్లో ఉంటుందా? ఎందుకంటే జగన్కి కూడా ఈయనతో ఆల్మోస్ట్ ఈక్వల్గానే వచ్చే అవకాశం ఉంది, అటు ఇటుగా ఉన్నా కూడా. సో జగన్ ఎట్లాగూ వాళ్ళకి అనుకూలంగా ఉన్నాడు. రాజ్యసభలో చంద్రబాబుకి 2 ఏళ్ల పాటు 0. మరి చంద్రబాబు ఎలా బీజేపీని కంట్రోల్ చేస్తాడు? బీజేపీ రేపు రిజర్వేషన్ తీసేస్తే చంద్రబాబు ఎలా అడ్డుకుంటున్నాడు? ఇది చెప్పలేకపోతున్నాడు చంద్రబాబు. అంటే అదేదంటారు, నలిగిపోతున్నాడు రెండు వైపులా. ఇటు బీజేపీని వ్యతిరేకించలేడు, ఇటు వీళ్ళకి హామీ గట్టిగా ఇవ్వలేడు. ఏదో ఉత్తి హామీ ఇవ్వాలి, అది ఇస్తే నమ్మే పరిస్థితిలో వాళ్ళు లేరు. సో ఇటువంటి ఇబ్బందులు చంద్రబాబుకు ఉంది.